అలాగే కొన్ని మహిళలకి ఇంపార్టెంట్ మహిళలకి అవార్డ్స్ తన లెవెల్లో కొంచెం చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పిల్లలు మీరు చూస్తున్నారు, చాలామంది అండ్ ఈరోజు ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ నుంచి, మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్ నుంచి అవసరం. స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే చాలా అంటే అన్ని ఛానల్స్ అన్ని న్యూస్ పేపర్లు డైలీ మినిమం 4-5 కేసులు మోలెస్టేషన్ రేప్ ఈ విధంగా, తర్వాత సూసైడ్ చేసుకోవడం, దీనివల్ల చాలామంది పిల్లలు ఏంటంటే జరుగుతుంది ఇంట్లో చెప్పట్లేదు, తల్లిదండ్రులు బాధపడతారని. ఇవన్నీ ఏంటంటే పనిష్మెంట్ లేక క్రిమినల్స్ కూడా ఏంటంటే వాళ్ళ పొలిటికల్ బ్యాకింగ్ లేదా డబ్బులతో వాళ్ళు అన్ని సరి చేస్తారు. పోలీసులు కూడా ఏంటంటే వాళ్ళు సరిగా వాళ్ళ డ్యూటీ ఎందుకంటే ఓవర్లోడెడ్ డ్యూటీ వాళ్ళకి స్టేషన్లో స్టాఫ్ ఉండదు, అన్నీ చూసుకోవాలని ప్రశ్న. బట్ ఫీ అయిపోయినప్పుడు ప్రెషర్ ఉంటుంది, ఫాలో అప్ చేస్తారు. ఏం చేసినా జరిగిన తర్వాత బాధపడడం బెస్ట్. ఈరోజు నేను చెప్పింది ఏంటంటే సింపుల్ మ్యాటర్ ఏంటంటే తల్లిదండ్రులు టెన్షన్లో ఉంటున్నారు, అమ్మాయిలు ఇంటికి వచ్చారు టెన్షన్లో ఉంటున్నారు, ఎన్ని వాళ్ళు ఉంటారు ఇట్లా రేపు భవిష్యత్తులో బయటికి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి. సో పిల్లలకి నేర్పించండి, అలాగే నేర్పించండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మానసికంగా వాళ్ళు ధైర్యం వస్తుంది. అటాక్ చేస్తే డిఫెన్స్కి రెడీగా ఉంటారు, అఫెన్స్కి రెడీగా ఉంటారు, వాళ్ళు ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. సో చేయండి, తర్వాత వేరే వాళ్ళు బ్లేమ్ చేసి బ్లేమ్ అని ఆ ప్రోగ్రామ్ పెట్టాం. ప్లస్ ఒక చిన్న డెమో అంటే జనరల్గా మహిళల్ని వస్తే అంటే జుట్టు పట్టుకోవడం, చైన్ పట్టుకోవడం, ఫేస్ని డ్యామేజ్ చేయాలని చూస్తారు, ఎలక్ట్రిన్స్ పట్టుకోవడం, అలాంటి చిన్న చిన్న వాటికి నేను కొంచెం డిఫెన్స్ చూపించేసాను. చాలా ఉన్నాయి మహిళలు నేర్చుకుని, చాలా ఆల్రెడీ డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు. సో అందరూ నేర్చుకోవాలి అండ్ అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు నేను ఫోకస్ చేస్తున్నాను. అదే మాదిరిగా ఇంకో విషయం కూడా చెప్పాను, నాకేంటంటే శత్రువులు మిత్రులు అలాంటివి కాదండి, ప్రపంచంలో అందరూ నాకు మంచివాళ్ళే, అందరూ బాగుండాలి. కొందరు ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు అది ఎందుకో తెలియదు, చెడు ఉంటుంది, అలాంటి వాళ్ళకి మనం ఎలా జవాబు చెప్పాలో జవాబు చెప్పాలి. అందుకే చెప్పారు పాకిస్తానీ మన శత్రువులు, చైనా మన శత్రువులు అని చెప్తున్నాం. శత్రువులు మన భారతదేశంలో లేరా, ఉన్నారు. అందుకే మనం ఏంటంటే మిగతా వాళ్ళని కమెంట్ చేయకుండా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. మన దుబాయ్కి వెళ్తే నాకు చాలామంది పాకిస్తానీ వాళ్ళు వచ్చేసి మీ సినిమా చూసాం సార్, మీ అభిమానులు అండి, నెక్స్ట్ పిక్చర్ ఏమి చెప్ చేశారు ఎంత అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, వీలు అవుతుంది సార్, మేమంతా పాకిస్తానీ అయినా మేమంతా అభిమానులు, మేము ఇండియన్ పిక్చర్స్ చూస్తాం, అందరూ ఈ మంచి సౌత్ సినిమాలు చూస్తాం చెప్తారు. మంచి వాళ్ళు ఉన్నారు, అందరినీ మన ఒకే యాంగిల్లో చూడకూడదు. చెడు ఎక్కడైతే ఉందో కంపల్సరీగా అక్కడ మన ఏంటో మనం చూపించాలి, యాక్షన్ తీసుకోవాలి, అందరూ కలిసి ఉండాలి. భారతదేశం చుట్టుపక్కల అన్ని చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ ఉక్రెయిన్ అన్ని చోట్ల జరుగుతున్నాయి. సో భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అంటే జాగ్రత్త ఉంది. సో మనందరూ కలిసి ఉంటేనే ఇంకా మనం ఏంటంటే భారతదేశాన్ని కాపాడుకోవచ్చు. అందరూ కలిసి ఉండాలి, మతాలు కులాలు ఇవన్నీ ఉండాలి, ఇంట్లో ఉండాలి, బయటకు వచ్చినప్పుడు మన భారతీయ కలిసి ఉండాలి, ఆత్మరక్షణ కోసం మాస్టర్గా పనిచేసుకోవాలి. థ్యాంక్ యూ.